హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్ సేరియా. స్పెషల్ డిఎస్సి 2019కి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేవి ఈరోజు నుంచి ప్రారంభం కాబోతోంది కొన్ని జిల్లాలలో. మరి మీ జిల్లాలో కూడా ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ప్రారంభమైందా లేదా అనే విషయాలు మీరు తెలుసుకోవాలి అంటే మీ జిల్లాకు సంబంధించిన డిస్ట్రిక్ట్ న్యూస్ పేపర్ని చూడాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇక్కడైతే కర్నూలు జిల్లాకు సంబంధించిన సమాచారాన్ని మనం గమనించవచ్చు. నేటి నుంచి డిఎస్సి అభ్యర్థుల సర్టిఫికేట్ల పరిశీలన. నగరంలోని ఎస్ఎస్ఏ కార్యాలయంలోని సమావేశ భవనంలో సోమవారం నుంచి స్పెషల్ డిఎస్సిలో ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికేట్ల పరిశీలన జరుగుతుందని ఎస్ఎస్ఏ ఏపీసీకేటీ విద్యాసాగర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 16వ తేదీన 83 మందికి, 17వ తేదీన 83 మందికి అభ్యర్థులకు సర్టిఫికేట్ల పరిశీలన కొనసాగుతుందని, అభ్యర్థులు అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్లు 3 సెట్ల జిరాక్స్ కాపీలు కవర్లో పెట్టుకొని హాజరు కావాలని సూచించడం జరిగింది. మరి ఇది కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి సమాచారం. మరి ఇదే విధంగా మీ జిల్లాకు సంబంధించినటువంటి సమాచారం కూడా ఈరోజు న్యూస్ పేపర్లో కానీ లేదా రానున్న రోజుల్లో మీ యొక్క డిస్ట్రిక్ట్ న్యూస్ పేపర్లో కానీ ఈ సమాచారం అనేది రావడం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా ఒకవేళ డిఎస్సి, ఈ స్పెషల్ డిఎస్సి 2019 అనేది రాసినటువంటి వారైతే ప్రతిరోజు మీ యొక్క జిల్లాకు సంబంధించిన జిల్లా పేపర్స్ను రెఫర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మరి ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కు సంబంధించి స్పెషల్ డిఎస్సి వెబ్సైట్లో అయితే ఎలాంటి అప్డేట్ అనేది మనకు కనిపించడం లేదు, కానీ డిస్ట్రిక్ట్ పేపర్లో అయితే ఈ విధంగా ఇవ్వడం జరిగింది. మరి మీ జిల్లాలో కూడా వచ్చింటే మీరు కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్కు హాజరవ్వాల్సిన అవసరం ఉంటుంది. టోటల్గా 16, 17వ తేదీల్లో స్పెషల్ డిఎస్సి 2019కి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతున్న విషయాన్ని మనం గమనించాలి. ఇది స్పెషల్ డిఎస్సి 2019కి సంబంధించిన సమాచారం. మరి ఇలాంటి ఇంపార్టెంట్ విషయాల్ని భాస్కర్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారాన్ని మీరు కూడా పొందాలి అంటే భాస్కర్ ఏరియా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.